ఏపీ మాజీ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. 2,566 కోట్ల రూపాయల మైనింగ్ పనుల్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. వెంకటరెడ్డిపై నిబంధనలకు విరుద్ధంగా అనుమానులకు మైన్స్ కట్టబెట్టారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏసీబీ సోదాల్లో పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు అధికారులను విచారించారు ఏసీబీ అధికారులు. పలు ప్రైవేటు సంస్థలకు భారీగా లబ్ధిని చేకూర్చారని కూడా విచారణలో వెల్లడైంది. వెంకటరెడ్డిపై 406, 409, 120B సెక్షన్లతో పాటు గనుల శాఖ చట్టం 1957 ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏపీ మాజీ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఆయన మీద దాదాపు 2,566 కోట్ల రూపాయల మైనింగ్ పనుల్లో కూడా అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇక వెంకటరెడ్డిపై నిబంధనలకు విరుద్ధంగా అనుమానులకు కూడా మైన్స్ కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఏసీబీ సోదాల్లో కూడా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో చూసుకుంటే పలువురు అధికారులను కూడా విచారించారు ఏసీబీ అధికారులు. పలు ప్రైవేట్ సంస్థలకు కూడా భారీగా లబ్ధిని చేకూర్చారని కూడా విచారణలో వెల్లడైంది. వెంకటరెడ్డిపై 406, 409 అలాగే 120B సెక్షన్లతో పాటు గనుల శాఖ చట్టం 1957 ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఏపీ మాజీ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కూడా వెంకటరెడ్డి ఆరోపణలకు పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. అక్రమాలకు పాల్పడి ఆయనపై ఆరోపణలు కూడా వచ్చాయి. అప్డేట్స్ ఏంటి? మౌనిష, మొత్తం మీద చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ గా పనిచేసిన వెంకటరెడ్డిపై అనేక ఆరోపణలు రావడం జరిగింది. కావాల్సిన వారికి మైన్స్ కట్టబెట్టారన్న ఆరోపణలు వచ్చే దాదాపుగా 120 కోట్ల రూపాయల మేర అక్రమాలకు ఆయన పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి దాదాపుగా 2,566 కోట్ల రూపాయల మైనింగ్ పనులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించారు. పలు కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న ఏసీబీ పలు చోట్ల పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టింది. పలు ప్రైవేటు సంస్థలకు సంబంధించి భారీగా లబ్ధి చేకూర్చేలా ఆయన చేశారని చెప్పి వెల్లడించడంతో పాటు వెంకటరెడ్డిపై 406, 409, 120B సెక్షన్లతో పాటు గనుల శాఖ చట్టం 1957 ప్రకారం కూడా ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన అయితే అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది మౌనిష. Right. Thanks for the update, Shiva.